హామీల విస్మరణ అన్ని వర్గాలకు అన్యాయం కాళేశ్వరం సహా అన్నింట అవినితి పదేళ్ల బారాసా పాలనపై భాజపా చార్జ్ షీట్ తెలంగాణలో పదేళ్ల పాటు బారాసా పాలన అవినితికి చిరునామాగా మారిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది నియతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు కష్టకష్టాలు పడుతున్నారని పేర్కొంది పదేళ్ల బారాసా పాలనపై సోమవారం బీజేపీ చార్జ్ షీట్ ని విడుదల చేసింది పరిపాలన లోపాలు వైఫల్యాలతో రాష్ట్రం అధోగతి పాలైందని ఆక్షేపించింది ఇది ఈ రోజు బీజేపీ బండి సంజయ్ విషయంలో లేదంటే కిషన్ రెడ్డి విషయంలో మనం చూసినట్లయితే 9.5 ఏళ్లుగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా చేస్తుంటే ఈ 9.5 ఏళ్లు కేంద్రంలో అధికారం ఉంది కూడా వీళ్ళ పార్టీనే మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం నుండి ఇప్పటి వరకు అన్ని అవినీతే జరిగితే ఏ ఒక్క అవినీతిపై కూడా కేసీఆర్ను ఎందుకు వీళ్ళు జైల్లోకి పంపించలేకపోయారు నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు తెలంగాణలో అన్యాయం జరుగుతూ ఉంటే అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం గురవుతూ ఉంటే ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళ మీద వీళ్ళు కేసులు నమోదు చేసి ఎందుకు జైలుకు పంపలేకపోయారు ఎందుకు వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయంలో వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఈ రోజు తెలంగాణలో అధికారం మాకు రావాలని చెప్పేసి బీసీ ముఖ్యమంత్రి పేరుతో ముందుకు పోతూ వీళ్ళు ఈరోజు కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరి ఇంటర్వ్యూల మాటలు కనీసం లిక్కర్ స్కామ్లో కవిత పేరుందని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి ముఖ్యంగా బండి సంజయ్ లాంటి విషయంలో వీళ్ళే ఆ బండి సంజయ్ని పక్కన పెట్టేసి వీళ్లకు బీఆర్ఎస్కు ఎంత స్నేహం ఉందో బయటపెట్టింది కదా మళ్ళీ ఇవాళ హామీలు విస్మరించిండు అన్ని వర్గాలకు అన్యాయం చేసిండు మేము అధికారంలో గత వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం ఏ రాష్ట్రంలో అధికారంలో గత చర్యలు తీసుకుంటాం మరి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వు తీసుకున్న చర్యలేంది ఇకపోతే నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభకు ఆయన వస్తున్నాడంట బీసీ ఆత్మగౌరవ సభకు వచ్చి మేము బీసీలకు పొడుస్తాం బీసీలకు అది చేస్తాం బీసీలకు ఇది చేస్తాం అసలు బీసీల కొరకు మీరు చేసేది ఏమీ లేదు అసలు ఈ దేశంలో బీసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి నిట్ట నిలువున ముంచింది బీజేపీ పార్టీ ఇదే నరేంద్ర మోడీ ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో విద్యార్థులు ఎంతోమంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో మొన్న విడుదలైనటువంటి కాంగ్రెస్ మన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే గ్రూప్ వన్కు గ్రూప్ టూకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి రిజల్ట్స్లో కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు ఎంతోమంది కూడా కనీసం రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి లేదు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల 3% 2% ఉన్నటువంటి వ్యక్తులకు 10% రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళు ఈ దేశంలో 50% పైన ఉన్నటువంటి బీసీలకు మాత్రం 1% అన్న కనీసం 17 నుండి 18% పెంచుతూ ఆయన ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు వీళ్ళు ఈరోజు బీసీ ఆత్మగౌరవ సభ పెడుతున్నారు అంటే బీసీలకు రిజర్వేషన్లను కనీసం 1% పెంచినటువంటి వీళ్లకు బీసీల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత కూడా ఉండదు ఈరోజు వీళ్ళు తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల అత్యంత అధికంగా నష్టపోయింది కేవలం బీసీలు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరిగింది కానీ ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు మాత్రం అత్యంత ఘోరంగా అన్యాయం జరిగింది మెజారిటీగా ఉన్నటువంటి దాదాపు దేశంలో 50% పైన సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు మీరు చేసింది ఏమీ లేదు ఈరోజు ఆత్మగౌరవ సభ పేరుతో మళ్ళీ మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి బీసీలను ఆలోచించండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చి రిజర్వేషన్లు తీసేయండి రిజర్వేషన్లను తీసేయండి అని ఎంతోమంది మొత్తుకుంటుంటే రిజర్వేషన్ల జోలికి పోతే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే పోరాటాలు చేసి మళ్ళీ సాధించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదే వర్గాల నుండి రిజర్వేషన్లు తీసేయాలనే నినాదాన్ని బయట తీసుకురావడం కోసం 3% ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్లు కల్పించారు ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆ రిజర్వేషన్లు తీసేయాలని ఉద్యమాలు చేసే విధంగా వీళ్ళు కుట్రలు పన్నిండు మరి వాళ్ళు ఈరోజు బీసీ ఆత్మగౌరవ సభ పెడతా ఉన్నారు ఆ ఆత్మగౌరవ సభలో ఈ నరేంద్ర మోడీని ఎవరన్నా ఒకరు గట్టిగా ప్రశ్నిస్తే ఇక ప్రశ్నించేదంటే కేసులు పెట్టి జైల్లో వేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు కానీ ఆ బీసీ ఆత్మగౌరవ సభకి నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర దాదాపుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నినాదం బాయ్ బాయ్ మోడీ అనే విధ నినాదం ఈరోజు తెలంగాణలో కూడా ఆ నినాదం ట్రెండింగ్గా మారింది ట్విట్టర్లో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ హైదరాబాద్కి వస్తా ఉన్నాడు ఆయనను విమర్శిస్తూ ఆయనను వ్యతిరేకిస్తూ ఎంతోమంది ఎన్నో పోస్టులు పెడుతున్నారు మీరు కూడా ఆ ట్రెండింగ్లో పాల్గొనండి